దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్ 1 కప్పు బిర్యానీ ఆకు 2 లవంగాలు 4 దాల్చిన చెక్క 2 జాపత్రి 1 టీ స్పూన్ ఉప్పు తగినంత నూనె 4 టీ స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్ 1 కప్పు ఉడికించిన గుడ్లు 2 గరం మసాలా పొడి 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అల్లమెల్లులి పేస్ట్ 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు 4 కొత్తిమీర కొద్దిగా కాజు కొద్దిగా పుదీనా కొద్దిగా గరం మసాలా పొడి 1 టీ స్పూన్ టొమాటో ముక్కలు 1 కప్పు పెరుగు 1 కప్పు కుంకుమ పువ్వు చిటికెడు పాలు 1 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు లవంగాలు దాల్చిన చెక్క జాపత్రి జీడిపప్పు పచ్చిమిర్చి యాలకులు ఉల్లిపాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు టొమాటో ముక్కలు కారం వేసి వేయించుకున్నాక కాస్త నీళ్లు పోసి గరం మసాలా పొడి ధనియాల పొడి పెరుగు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మరో పాన్ లో నూనె వేసి కాస్త పసుపు ఉడికించిన గుడ్లు వేసి వేయించుకోవాలి తర్వాత ఆ గుడ్లను ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాల్లోకి వేసి బాగా కలుపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా ఉడికించిన అన్నం కుంకుమ పువ్వు కలిపిన పాలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ తో సర్వ్ చేసుకుంటే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ।